నిత్య జీవితంలో మనసు ఇంద్రియాలను ఎలా నిగ్రహించుకోవచ్చో సాయి తెలిపారు. ఒకసారి ముస్లిం స్త్రీలిద్దరూ బురకాలు ధరించి బాబాగారి దర్శనానికి వచ్చారు. నానా లేచి బయటకు వెళ్ళకపోతే అప్పుడు బాబాగారు అన్నారు, నీవిక్కడే ఉండు, వాళ్ళు రాదలుచుకుంటే వస్తారు అన్నారు. వాళ్ళు ముసుగులు తొలగించుకొని బాబా దర్శనం చేసుకున్నారు. వారిలో ఒక యువతిని చూడగానే నానా మనసు చెలించింది. వెంటనే బాబా అతని తలపై చరిచారు. అతడు సిగ్గుతో తలంచుకోగానే ఆయన, నానా నీవు మానవుడవు గనక ఇంద్రియాలు విషయాలపై ప్రసరించినప్పుడు కోరిక కలుగుతుంది, కానీ అందమైన దేవాలయాలు ఎన్ని లేవు, మనం బాహ్య సౌందర్యాన్ని కాక లోనున్న దైవాన్ని చూడాలి, ఆ సౌందర్యాన్ని కల్పించిన దైవలీలను చూడాలి, ఇదెప్పుడు మరొకరు అన్నారు ఇక్రాల భరద్వాజ్ గారు. సాయి లీలామృతంలో ఎన్నో అద్భుతమైన విషయాలను వివరించారు. అందరూ తప్పకుండా చదవండి.